హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛామ్. ఇవాళ స్పెషల్ అజ్వాయిన్ రైస్, అదేనండి వామన్నం. ఓకే, ఇది చాలా ఈజీ రెసిపీ అండి, చాలా ఈజీగా చేయొచ్చు అండ్ పిల్లలు చాలా హాయిగా ఇష్టంగా తింటారు. కాబట్టి ఈ అజ్వాయిన్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూసేద్దాం. అజ్వాయిన్ రైస్కి, అదేనండి వామన్నంకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను ఒక బౌల్ ముందుగానే ప్రిపేర్ చేసుకున్న రైస్, 4 ఎండుమిరపకాయలు, కరివేపాకు రెబ్బలు, ఒక 5 నుండి 6 వెల్లుల్లి రెబ్బలు, ఇలా కచ్చపచ్చగా దంచి పెట్టుకోండి. 1 టీ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ శనగబద్దలు, టేస్ట్కు సరిపడంత ఉప్పు అండ్ కావలసినంత ఆయిల్, చివరిగా క్యారెట్ తురుము. ఇది నేను ఇక్కడ గార్నిషింగ్ పర్పస్గా యూజ్ చేస్తున్నాను. ఇది మీకు నచ్చితే కనుక వేసుకోవచ్చు, లేకపోతే దీన్ని స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అజ్వాయిన్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అదేనండి, మనకి ఇక్కడ వాము అని చెప్పాను కదా, ఇంగ్లీష్లో దీన్ని అజ్వాయిన్ లేకపోతే క్యారల్ సీడ్స్ అని కూడా అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, అజ్వాయిన్ ఆర్ క్యారల్ సీడ్స్. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగిద్దాం. అందులో కాస్తంత ఆయిల్ వేసుకుందాం. నేను ఒక బౌల్ రైస్కి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వాడుకున్నానండి. ఇక్కడ నేను కాస్త ఆయిల్ కాగే వరకు వెయిట్ చేస్తాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ అజ్వాయిన్, అదేనండి వాము, అజ్వాయిన్ అదేనండి వాము కొంచెంగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ శనగబద్దలు జస్ట్ అలా కలుపుకుందాం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి దేని తర్వాత ఏది వేస్తున్నాను, ఎందుకంటే పోపు పెట్టేటప్పుడు ఒక కరెక్ట్గా దేని తర్వాత అది వేస్తే మనకు మంచి టేస్ట్ వస్తుందండి, కాబట్టి చాలా బాగుంటుంది. అందుకోసం ఆ సీక్వెన్స్ అనేది తప్పకుండా చక్కగా జాగ్రత్తగా చూసుకోండి. శనగబద్దలు వేసిన తర్వాత జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి గ్యాస్ని, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక ఆ శనగబద్దలు మాడిపోయే అవకాశం ఉంటుంది. రెసిపీ మొత్తం అసలు బాగుండదండి, టేస్ట్ ఉండదు, కాబట్టి మాడకుండా జాగ్రత్తగా కలిగి పెట్టుకోండి. ఇలాగా శనగబద్దలు కాస్త వేగాక కరివేపాకు రెప్పలు, అందులోనే మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి, వేసుకొని ఇప్పుడు చక్కగా కలుపుకుందాం. వాటిని కూడా కాస్తగా వేగనివ్వండి. చూసారు కదా మనం ఏ సీక్వెన్స్ని ఫాలో అయ్యామో అదే సీక్వెన్స్ వైజ్గా మీరు కూడా వేస్తూ ఉండండి. అండ్ మన కరివేపాకు రెబ్బల్ని చిటపట్లు ఆడనివ్వండి, మంచి టేస్ట్ వస్తుంది. అండ్ వెల్లుల్లి కూడా మరీ వేగకుండా, అలాగని మరీ పచ్చిగా ఉండకుండా చక్కగా కలుపుతూ అండ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలపండి. చక్కగా అలా కలుపుకుంటూ వేగనివ్వండి. ఇది చాలా బాగుంటుందండి ఈ రెసిపీ, అండ్ క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి. పిల్లలకు కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఇది. అండ్ చివరిగా మనం పెట్టుకున్న ఇలా తొడిమిల్లి తీసేసుకొని ఎండుమిర్చి గుర్తుపెట్టుకోండి, ఎండుమిర్చి అనేది మనకు లాస్ట్గా వెయ్యాలి. అండ్ నెక్స్ట్ ఎండుమిరపకాయలో ఉన్న గింజలు చూసారుగా, ఇలా గింజలు మాత్రం బయటకు పోనివ్వకుండా చక్కగా దాంట్లోనే ఉండేటట్టుగా చూసుకోండి, ఎందుకంటే ఆ గింజలు చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఎండుమిర్చి ఎందుకంటే లాస్ట్గా మనం ఎండుమిర్చి అదే కనుక ముందుగా వేస్తుంటే కనుక మాడే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి లాస్ట్గా వేయండి. మన సీక్వెన్స్ ప్రకారంగా వేయటం మూలన చక్కగా వేగాయి. ఇప్పుడు మనం ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు చక్కగా రైస్కి ఇది అన్ని ఫ్లేవర్స్ బాగా పట్టేటట్టుగా, అండ్ స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టడం మర్చిపోవద్దండి, ఎందుకంటే మళ్ళీ మాడే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి చక్కగా అన్ని ఫ్లేవర్స్ బాగా పట్టుకునేటట్టుగా ఫస్ట్ కలపండి. టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకుందాం. ఇది కలుపుకున్న తర్వాత మీరు ఒకసారి ఉప్పు చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ చప్పగా ఉంటే అది టేస్ట్ బాగుండదు. కాబట్టి ఉప్పు మీకు సరిపడకపోతే కనుక ఇంకొంచెం వేసుకోండి, ఎందుకంటే స్టార్టింగే ఎక్కువ వేసుకున్నట్టయితే ఉప్పు కారైపోయి మరి తినలేము. చివరిగా గార్నిషింగ్ అండ్ కొంచెం మంచి కలర్ రావడాని కోసం ఇలా లైట్గా ఇలా క్యారెట్ తురుము వేసుకుందాం. ఆ క్యారెట్ తురుము కూడా చక్కగా దీంట్లో కలిసేటట్టుగా ఇలా కలుపుకుందాం.
చూసారు కదా, మరీ ఎక్కువ క్యారెట్ వాడొద్దండి, ఎందుకంటే క్యారెట్ ఆ స్వీట్నెస్ అనేది దీన్ని డామినేట్ చేస్తుంది. కాబట్టి ఆ స్వీట్నెస్ అసలు డామినేట్ చేయకుండా కొంచెంగా మాత్రమే, ఎందుకంటే కొంచెం కలర్ రావడానికి, అందంగా కనిపించడానికి పిల్లలకి, ఇలా లైట్గా క్యారెట్ తురుము వేసుకొని ఇలా వేయించుకుందాం. ఇది చక్కగా వేగింది. ఇప్పుడు మనం వేడి వేడి హాట్ హాట్ అజ్వాయిన్ రైస్ రెడీ అయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత లైట్గా క్యారెట్ తురుముతో ఇలా గార్నిష్ చేసుకుంటాను. వేడి వేడి అజ్వాయిన్ రైస్ రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా దీన్ని ట్రై చేయండి, అండ్ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ అజ్వాయిన్ రైస్ అనేది మంచి టేస్టీ ఐటమే కాకుండా ఇది హెల్త్ పరంగా చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే దీంట్లో మనం వేసుకున్న వాము అదేనండి అజ్వాయిన్, అండ్ వెల్లుల్లి, వెల్లుల్లి దంచి వేసుకున్నాం కదా కచ్చపచ్చగా, అది మోకాల నొప్పులకి అండ్ డైజెషన్ ప్రాబ్లం అండ్ ఇమ్యూనిటీ కూడా చాలా బాగా పెంచుతుందండి. పెద్దవాళ్ళకి అండ్ పిల్లలకి రెండు ఇద్దరికి చాలా బాగా యూజ్ అవుతుందండి. కాబట్టి డెఫినెట్గా ఇది మీరు ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అజ్వాయిన్ రైస్ అనేది మనం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో మరి మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఈ అజ్వాయిన్ రైస్ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మరి మధ్యాహ్నం లంచ్, అండ్ ఈవినింగ్ స్నాక్స్గా కూడా మీరు మీ పిల్లలకి సర్వ్ చేయవచ్చు. మరి ఈ ఈజీ స్నాక్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ని సర్వ్ చేసి మీ పిల్లల్ని హ్యాపీగా ఉంచండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.